అయితే ప్రతిసారి కూడా చేప పిల్లల మందని పంచుతున్నారు కదా, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ మందు తిని పోతున్నారు. దాని గురించి ఏంది అసలు, దాని సంగతి ఏంటంటారు? మా ప్రధానంగా ఈరోజు మురుగశీల కార్తీ మా సంఘం చేపల పండుగగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, మత్స్యకారులందరికీ కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు చేప మందు అనేటువంటిది, అంటే మృగశీర కార్తీ అంటే ఇంగువ బెల్లం తోటి సాయంత్రం పూట మనం ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు అన్న చెప్పినట్టుగా మనిషి ఇంత తింటాడు. మా ఇంత తింటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం అదొకటి చేస్తారు. అది 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 వాస్తవమైంది కూడా. చేప మందు అనేటువంటిది ఏదైతే ఈరోజు భక్తిని సోదరులు వాళ్ళంతా చేస్తూ ఉన్నారో అది అశాస్త్రీయమైంది. దానికి మా సంఘం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంతగనం తీసుకుంటున్నారు. దానికి సర్కారు భూమి కూడా ఇచ్చింది, పైసలు ఇచ్చింది అని చెప్పి కూడా ఉంది, ఇచ్చింది కూడా. అంటే అది ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, అశాస్త్రం ఏమి అంటున్నాం అంటే, ఈరోజు ఒక కొర్రమీను కిలో చేప అమ్మితే మత్స్యకారుడికి 500 రూపాయలు వస్తాయి. ఈరోజు ఆ పుట్ట మనం ఈరోజు మనుషులకు అసలు గర్భం దాల్చిన తర్వాత గర్భం ఎట్లా చంపొద్దని చెప్పేసి ఏదైతే చట్టం ఉందో, ఇది కూడా పుట్టగానే దీన్ని చంపినట్టే. ఇప్పుడు భర్తని సోదరులు చేపను చంపినట్టే, చిన్నపిల్లల చేప. చిన్నపిల్లల చంపేసి అంటే ఇప్పుడు అది అప్పుడు ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు భర్తని సోదరులకు ఇస్తున్నారు. అది కిలో అయితే ఒక కేజీకి 500 రూపాయలు వస్తాయి. అంటే ప్రతి సంవత్సరం 5-6 లక్షలు ఇస్తారా? ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇస్తారు. ఆ పేరుతో 10 లక్షలు ఇచ్చినా కానీ చెరువు, ఎందుకంటే మొత్తం బతికాయి కదా, భూమి ఎక్కువ జాగా తీసుకో. ఇచ్చారు కదా, నిజమేనా మాట? భూమి జాగా ఇచ్చారు, భూమి జాగా ఇచ్చినా కానీ భూమి జాగా వాళ్ళు ప్రాపర్టీ పెంచుకోవడం కోసం తప్ప మత్స్యకారులకు కానీ ఇక్కడ వచ్చారని జరగదానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు ఇప్పుడు ఇచ్చిందన్న జాగా దాంట్లో? ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడనే ప్రొడక్షన్ చేయాలి కదా, ఉత్పత్తి చేయాలి, వాళ్ళు చేసుకొని దాన్ని చేయాలి. ఓ దిక్కు ప్రభుత్వమే 100 కోట్ల రూపాయలు. ఈరోజు రాజేంద్రనగర్ అనేటువంటి ప్లేసు చాలా వ్యాలిడ్ ప్లేస్ హైదరాబాద్. దాదాపు రాజేంద్రనగర్ ప్లేస్ మొన్న 100 కోట్ల ఎకరానికి 100 కోట్లు పోయింది. అట్లాంటిది ఈరోజు 5 ఎకరాల భూమి ఇచ్చారంటే 500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టే కదా. మరి అంత సంపద గల భూమి తీసుకొని కూడా అక్కడ ఎలాంటి ఉత్పత్తి చేయకుండా సీడ్ ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు ప్రభుత్వం నుంచే సీడ్ ప్రభుత్వం పంచుతుంది మళ్ళీ కదా. ప్రభుత్వం సీడ్ ఇస్తుంది. ప్రభుత్వం వేయడం కాదు, ఈరోజు ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అంతా కూడా, పోలీసు వ్యవస్థ, మత్స్యశాఖ వ్యవస్థ అంతా ఇప్పుడు అక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు ఈరోజు అంటే ఒక అశాస్త్రీయమైన దాన్ని పంచడం కోసం అక్కడ ఉండి అధికారులే, ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తుంది. ఇది మేమేమంటున్నామంటే, చేపలను చంపకుండా మీరు ఇచ్చేటువంటి ఇంగో బిల్లంతో కూడా వాళ్ళకి ఇవ్వచ్చు మందు. మీరు చెప్పేది అస్తమా రోగం కోసం తగ్గించడం కోసం చేస్తామని చెప్తున్నారు కాబట్టి మేము అందుకనే మా చేపల్ని అలా ఇచ్చి చంపొద్దు, అది కరెక్ట్ కాదని మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని. అలాంటి కూడా ఇంక ఇతర సంఘాలు కూడా, జన విజ్ఞాన వేదిక లాంటి సంఘాలు కూడా దాన్ని అశాస్త్రీయమని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాయి. అది వాస్తవానికి అది తగ్గించుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతున్నారు కాబట్టి చాలా అప్పటికిప్పటికీ కూడా చాలా తగ్గింది. ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నా రీసెంట్గా ఇప్పటిదాకా చూసాను నేను టీవీలో, అక్కడ వెళ్ళడం వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు అంటే ఈరోజు. అంటే అస్తమా రోగం కోసం తగ్గించుకుందాం అని పోతే ఒక అబ్బాయి అక్కడ చనిపోయాడు. దానికి ఊరు చాలా బాధ్యత, మంది తినడం. చేప మందు తింటానికి వెళ్ళిపోయి తొక్కిసలాట చనిపోయాడు. దానికి ఊరు బాధ్యత ఈరోజు ప్రభుత్వం బాధ్యత వహిస్తారా, భర్తీ సోదరు బాధ్యత వహిస్తారా? ఆ ప్రాణం ఒక 2 ప్రాణం పోయింది కదా అక్కడ. మళ్ళా పోయినట్టే కదా, ఉచితార్థంగా. అనవసరంగా ఎక్కడి నుంచో వచ్చి చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి అది వచ్చి చేస్తున్నటువంటి అది కూడా తగ్గింది. అది అశాస్త్రీయమైందని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా మేలుకొని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి సీడ్ని ఇవ్వకుండా ఉండాలి.